చూస్తున్నాం. నిన్న మనకి రతికతో మళ్ళీ పులిహోర కలుపుతున్నాడు కదా మన రైతు బిడ్డ, సో ఆల్రెడీ దెబ్బ తిన్నాక కూడా మళ్ళీ కలుపుతున్నాడు ఎందుకని? మగవాళ్ళు కాబట్టి కలుపుతారు, మరి ఆడవాళ్ళు కాబట్టి కలిపించుకోవాలి, మరి ఇంకా పులిహోర కలపకుండా ఎందుకు మరి నాకు అర్థం కాదు. ఎవరికి కూడా చెప్పింది కదా ఫస్ట్ టైం నువ్వు గెలిస్తే బాగుంటుంది అన్నది లోపలికి. ఇప్పుడు ఒకప్పుడు రాజ్యాలు పోయింది ఎవరి వల్ల, ఆడవాళ్ళ వల్లని, ఇప్పుడు కూడా అట్నే పోతాయి కదా. సో ఆడవాళ్ళు ఎంతమందినైనా ముగ్గులోకి దింపే కెపాసిటీ ఉన్నోళ్ళు. సో ఆ రైతుకి అయితే ఇంకొక రైతం ఎవరైనా దింపుతారు. అది చూసా. అవునవును, అంటే వాళ్ళందరూ అతని మీద టార్గెట్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి చూసుకుంటే అతని బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ కొంచెం వీళ్ళందరికీ డిఫరెంట్గా ఉంది. సో దానివల్ల అందరూ ఇప్పుడు ఆ సీరియల్ యాక్టర్లు ఉంటుంది అదే ఒక బ్యాచ్ అని అన్నారు కదా స్టార్మా అని, వాళ్ళు కానీ ఇతను కూడా నాకు తెలిసి ఏమైనా స్టార్మాలో చేసినా నాకే తెలియదు. సో వాళ్ళందరూ కార్నర్ చేసి ఈరోజు అలా చేయడం కరెక్ట్ కదా, బ్లడ్ వస్తున్నా కూడా ఇంకా గేమ్ అని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ పౌరాస్త్ర అయితే అతనైతే రాలేడు. సో అతనైతే ఎఫర్ట్స్ అయితే పెట్టాడు కానీ చూశారు కదా ప్రోమోలోనే ఇద్దరు పేర్లు అయితే ఇచ్చారు, ఫర్దర్గా చూడాలి ఇంకా ఏమైతుంది అనేది. అభిజిత్ ఇలాంటి టాస్క్ పెడితే మా వల్ల కాదురా బిగ్ బాస్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు, కానీ ఇతను గివప్ ఇవ్వలేదు అనమాట. గివప్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ నాకు తెలిసి ఒక 2-3 వీక్స్లో ఉండి వెళ్ళిపోతాడు ఏమి బయటికి. సో అతను ఇచ్చాడు కాబట్టి విన్ అయ్యాడు కదా, ఇతను చెప్పలేము. బిగ్ బాస్లో ఏంటంటే పెద్ద రాజకీయం కదా, సో ఎవరిని ఎప్పుడు ఉంచాలని ఎవరిని ఎప్పుడు తీసేయాలని. మనం లాస్ట్ సీజన్ చూసుకుంటే ఓటింగ్స్లో బేసిక్గా అంటే సీజన్ 4 or 5 ఏదో ఉంది కదా శ్రీయ మనకి వాళ్ళు ఉన్నారు కదా షణ్ముఖ్, షణ్ముఖి విషయంలో కానీ అటుపోతే రేవంత్ విషయంలో లాస్ట్ సీజను బేసిక్గా వచ్చింది రేవంత్కి ఓట్లు. కానీ బిగ్ బాస్ ఏం చేసినారు, మనోడికి శ్రీహానికి అని చెప్పేసి అది చేశారు. బిగ్ బాస్ వాళ్ళు తలుచుకుంటే వీళ్ళందరూ బాధపచ్చగలరు అనేది నా ఒపీనియన్ అంతే. ఆయన మైండ్ గేమ్, వీళ్ళందరికీ ఆది గురువు అనమాట. మాట్లాడతాడు ఆయన ఇష్టము, అమ్మ నాన్న కాకపోతే బయట వాళ్ళు నేర్పిస్తారు, ఫ్రెండ్స్ నేర్పిస్తారు. అంటే లోపల కూడా వీళ్ళందరూ నటిస్తారు, ఆయన నటించలేదు అంతే. ఆయన యాటిట్యూడ్ ఆయన చూపించుకుంటాడు, సో ఆయన తప్పు పట్టడానికి లేదు కదా. రైతు బిడ్డ గేమ్ అయితే నేను ఇంకా చూడలేదు, అంటే అంత గేమ్ అయితే రాలేదు. అతను ఊరక అదేంది నామినేషన్లో అప్పుడు తొండ కొట్టుకోవడం, యాక్టింగ్ చేయడము చూడాలి, ఇంకా ముందుకెళ్తాగా చెప్పలేము కదా. వాళ్ళిద్దరే ఫేకు, మళ్ళీ ఫేక్ గొడవలంటే వాళ్ళిద్దరే ఫేక్. సో వాళ్ళిద్దరికి ఫేక్ కాదు, ఏది నడిచినా ఇబ్బంది లేదు. శోభా శెట్టి అంటే తను కూడా కొంచెం కెమెరాస్కి కానీ ఆడియన్స్కి కనపడాలని చెప్పేసి తను కూడా గొడవ పెట్టుకుందా నేను అనుకుంటున్నా, లేకపోతే సిల్లి సిల్లి వాటికి గొడవలు పడేది ఏంది బ్రో. అంతా ఫేమ్ కోసం ఏదైనా కెమెరా ముందే కదా వాళ్ళు చేసింది, హాఫ్ కెమెరా అయితే చేయలేదు కదా. హాఫ్ కెమెరాలేమో ఇద్దరు పక్కపక్కన కూర్చోవడాలు నవ్వుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. మనకేందంటే జస్ట్ ఒక 2 నిమిషాలు ప్రోమో చూపిస్తాను సరిపోద్దా, 24 గంటలు చూడాలంటే ఏ వ్యక్తి చూడలేడు. ఎందుకు మీ ఇద్దరు అంటే నేనైతే ఫస్ట్ నేను అనుకోవడం మాత్రం శివాజీ గారే అనుకుంటున్నా. అది ఇంకా మీకు ఏమైనా ఉంటే అడగండి. ఈ వీక్ అదే వీళ్ళందరూ ఎలిమినేట్ అయితే బాగుద్ది నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ మొత్తం బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా అందరు. బిగ్ బాస్ లేకపోతే మంచిదే కదా, వీళ్ళందరూ తన్నుకుంటా చెత్త చెత్త చేష్టాలు చేసుకుంటా ఉన్నారు లోపల. శివాజీ గారు తప్పక నాకు అందరు ఫేక్ అనిపిస్తుంది. అది ఇప్పుడే కదా చెప్పింది శివాజీ గారు బాగా ఆడుతారంటే మళ్ళీ వాళ్ళందరూ గేమ్ ప్లే అంటారు. ఆడుతున్నారు ఏదో నా మీద అదే డబ్బులు ఇస్తున్నారు కదా ఉన్నందుకు. సో దానికి రేపు ఇంకొకరు ఒకవేళ మీరు పోయినా కూడా మీతో తినిపించుకుంటుంది, ఆ బ్రో వెళ్ళినా కూడా తినిపించుకుంటుంది. అంటే తను హైలైట్ అవ్వాలి కదా ఎన్నేం చెప్పిద్ది, యావర్ యాదవ్ అని పల్లవి ప్రశాంత్ యాదవ్ అని అందరి పేర్లు చెప్పుకుంటుంది. తనకి ఎంతవరకు యూజ్ అవుతారో అంతవరకు యూజ్ చేసుకుంటుంది, యూజ్ లేనప్పుడు టిష్యూ పేపర్లో విసిరేస్తుంది అనమాట అంతే తను. ఆల్రెడీ చేసింది కదా ఇద్దరిని, ఆల్రెడీ చూస్తున్నారు. ఇంకా శివాజీ గారి తవ్వరు ఫస్ట్ ఆయన, ఇంకా అంకులని కాదు వీళ్ళ నాటకాలు తెలుసు కదా. వాళ్ళు ముగ్గురే యాదవులు అవుతున్నారు. గౌతము అతను అంత ఈజీగా పడలే, కావాలంటే తనకైనా డాక్టర్ కదా
యాక్టర్లో పడేది కాదు, డాక్టర్ ఏదైనా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు దాన్ని. ఏ మందు వేసి చెప్పండి, అది కూడా ఆటేటప్పుడు ఆయన పిచ్చి మందు కాదులే. కావాలంటే కేసీఆర్ స్పెషల్ ట్రీట్మెంట్ కింద ఎర్రగడ్డలో ఒక బెడ్ అయితే ఇప్పిస్తాడు. అది ఎవరైతే ఈ రతిక కానీ వీళ్ళందరూ అంటే అమ్మాయిలు వెంట పడతా ఉంటారు కదా, ఆకర్షించి కూడా తప్ప. ఈ రోజుల్లో అందానికి ఆకర్షించకపోతే మనలో లోపం అంటారు, ఆకర్షిస్తేమో ఈడు పెద్ద ఎదవరా అంటాడు. హండ్రెడ్ కరెక్ట్ కదా, అతను కరెక్టే. ఇప్పుడు అదే చెప్పినా కదా, ఇప్పుడు అమ్మాయి పిలిచినప్పుడు మగ కూడా పోతే కొజ్జా అంటారు, అదే అబ్బాయి పిలిచినప్పుడు అమ్మాయి రాకపోతే అమ్మాయిని ఏమనాలనేది నాకు క్వశ్చన్. ఇప్పుడు కూడా దానికి ఆన్సర్ ఎవరు చెప్పట్లే. నాకు మామూలు అనిపించింది వాళ్ళిద్దరు షో నూకుతున్నారని అంతే. ఏదో బిగ్ బాస్ ఉంటుంది కదా, కంటెంట్ కోసము అది క్రియేట్ చేసినారనేది నా ఒపీనియన్ అంతే. ఇప్పుడు ఫేకే, బిగ్ బాసే ఫేక్ పెద్ద మళ్ళీ. అశాంటి ఇప్పుడు నేను నిన్ను అశాంటి బాగుంటుంది, అట్నే ఉంటుంది. అది కనీసం ఎథిక్స్ ఉంటాయి కదా, దాన్ని క్రాస్ చేస్తే ఎవరికైనా ఉంటుంది కదా, బయటకు వచ్చిన తర్వాత అయినా మనమే అంటాం కదా. ఇప్పుడు అంటే ఈ రోజులో చట్టాలన్నీ అమ్మాయిలకే కదా పెట్టింది, అబ్బాయిలకి లేవు కదా. అదే అబ్బాయిలకి చట్టాలు అంటే అబ్బాయిలు అనేవాళ్ళు. ఇప్పుడు మొగుల పరంగా అదే ఉంటారు చూడు, దాని ఏంది బాయ్స్ పరంగా నేను ఏదన్నా అనుకోవాలంటే నేను అతన్నే కరెక్ట్ అంట, గౌతమ్నే. కానీ ఈక్వాలిటీ చూడాలి కదా, ప్రోమో చూసినంత మాత్రాన ఇద్దరిని జడ్జ్ చేయలేము. సో ఏదన్నా అంటే ఇద్దరిని తిట్టాలి. శోభ గురించి అందరూ చెప్పారు కదా, సో తను అర్హురాలు కాదు అని. మరి ఎందుకు గౌతమ్ దేనికి అర్హురాలు కాదు, బిగ్ బాస్ ఉండడానికా లేకపోతే గేమ్కా? గేమ్కా? అంటే ఎవరైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పంపించాలి కదా, సో వాళ్ళిద్దరిని చూజ్ చేసుకున్నారు అంతే. బిగ్ బాసే ఈ లేదో ఆడి వచ్చినారని కాదు, బిగ్ బాస్ చూజ్ చేసుకుందాం. అమర్దీప్ ఎప్పుడు దాపెట్టుడు, తప్పితే ఏం చేయలేలే నాకు తెలిసి. ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకడ దాపెడతా ఉంటాడు. ఏందో అతను యాక్టింగ్ ఎటుపోయిందో నాకు తెలియదు, కానీ ఓవర్ యాక్టింగ్ అనేది బయటకు వస్తుంది. ఊరుకూరక ప్రతిదానికి రియాక్ట్ అవ్వడము, అతను ఎంత రియాక్ట్ అయినా కూడా ఆ లెన్స్ ఉంటాయి కదా కెమెరా లెన్స్, సో దాంట్లో కూడా రాలేకపోతుండే మంచి. బాగా బాధపడుతుండే, మీరు ఏదైనా ఉంటే చెప్పండి వెళ్ళి అక్కడికి. 100% పోయింది బిగ్ బాస్కి వచ్చి, అతను బిగ్ బాస్ రాకుండా ఉంటేనే బాగుండు అనిపించింది నాకైతే. తను అంటున్నాడు కదా శివాజీ గారు హీరో అయితే నేను విలన్గా మారుతా పౌరాత్ర గురించి, నాకు ఏ పవర్ లేకపోయినా నాకు కావాలి అంటున్నాడు. మారమాను, ఇప్పుడు ఎవరు మారొద్దు అన్నారు ఆయన విలన్ని, విలన్ కాబట్టి ఇంకోటి మారమాను, ఆయన ఇష్టం కదా. ఇంకోటి అంటే ఇంకోటే మరి ఏంటంటే, హీరో శివాజీ గారే కదా, ఆయన ఆల్రెడీ సినిమాలు తీసిండు కదా, సో ఆయన హీరోనే కదా. ఎవరు ఇక్కడ విలన్ అయ్యాడు కదా శివాజీ గారు, ఇక్కడ హీరోనే అయ్యారు కదా. అతనికి తేడా ఇతనికి తేడా ఏంటంటే, అతను రియల్ లైఫ్లో హీరోనే, ఇక్కడ హీరోనే. అమర్దీప్ అని అంటుంటే బాధగా ఉందా నీకు? వాళ్ళు ఫ్యాన్స్లే చూస్తున్నామ్మా. సీజన్ 6తో పోలిస్తే బెటర్. బాగున్నాడని అడగండి, కానీ నాకైతే ఆ సీజన్ నచ్చలేదు. మెయిన్ ఏంటంటే ఈ సీజన్లో ఇక్కడ ముందు ఉల్టా పుల్టా అని చెప్పినందుకు అందరూ హౌస్ మేట్స్ పోయినసారి మనం చూసాం, అన్ని సీజన్లో హౌస్ మేట్సే వచ్చారు లోపలికి. ఈసారి కంటెస్టెంట్స్గా వచ్చారు, ఇద్దరు కంటెస్టెంట్స్గానే ఎలిమినేట్ అయ్యారు. ఇది కొద్దిగా ఉల్టా పుల్టాలో భాగంగా బాగానే ఉంది. బట్ ఏంటంటే బిగ్ బాస్ ఇప్పటివరకు అయితే ఓకే, జస్ట్ ఓకే అనిపించింది, కానీ అద్భుతం వావ్ వండర్ అనేలాగైతే లేదు. శివాజీ గారు, శివాజీ గారు ఆయనే కదా గేమ్ ఆడేది, హౌస్లో ఆయనే మైండ్ గేమ్ ఆడుతుండు ఆడిస్తుండు. ఇక దొంగలిచ్చేది ఏముంది, ఆయనకున్న పవర్ ఆయన తీసుకుంటాడు అంతే, ఏముంది. ఇప్పుడు అంటే అసలు వీళ్ళకి అది కూడా సంపాదించుకోవడం కష్టం కదా, అందుకే ఉన్నదాన్ని దొంగలించుకుందాం అని ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు శుభశ్రీ ఆటా సందీప్ది దొంగలిచ్చింది, పాపం దాచి పెట్టుకోవడంలో టేస్టీ తేజ అనేవాడు పాపం ఎసరు పెట్టాడు. సో అది ఫస్ట్ బిగ్ బాస్ చెప్పినట్టు, నాగార్జున గారు కూడా మన సండే చెప్పినట్టు, ఫస్ట్ పవర్ వస్తాకే పవర్స్ ఉంటాయి, మిగతా వాటికి ఉండవన్నాడు. అసలుదే పోయింది ఇక, ఈ మిగతా దొంగిలించుకుంటే దొంగిలించుకోపోతే ఇప్పుడు నేను అనుకోవడం అయితే అతను సెంటిమెంట్ మీద అందరూ ఓటింగ్ వేసి గెలిపిస్తే తప్ప గేమ్ పరంగా అయితే ఛాన్సెస్ లేవు. ఇక అంటే అందులో మనోడు ఏంటంటే శుభశ్రీ కూడా ఉంది, శుభశ్రీ కదా శోభా శెట్టి కూడా బాగా ఏడుస్తుంది కదా, సరే మొగాళ్ళలో కూడా ఒకళ్ళు ఏడిచిన వాళ్ళు ఉండాలి కానీ చెప్పి మనోడు ఏడుస్తుండే, అంత మించి ఏమీ లేదు. ఇవాళ ఆడవాళ్ళు మరి అంత ఇరగబడిన అవుతారు, మనం నమ్మట్లే. ఇవన్నీ అయ్యాయే బ్రో,
అవును, టాస్క్ నేను చూసాను లైవ్లో. మనోడికి చుక్కలు చూపించారు, కానీ మనోడు కూడా వాళ్ళకు ఉల్టా చుక్కలు చూపించిండు. నిజంగా నాకు కౌశల్ గుర్తొచ్చాడు, వన్ మ్యాన్ షో లాగా ఎంత టార్చర్ పెట్టిన. ఆఖరికి బిగ్ బాస్ కూడా ఎండుగడ్డి, ఆవు పేడ అవన్నీ తీసుకొచ్చి పంపించాడు. అంటే బిగ్ బాస్ కూడా సహకరించినప్పటికి కూడా మనోడు ఇన్సు కూడా కదలలేదు. అంటే నేను ఎట్లయినా సరే కొట్టాలి అనే ఏదైతే తనకు ఆ విల్ పవర్ ఉందో అది గట్టిగా ప్రయత్నం చేశాడు. నిజంగా సక్సెస్ అయ్యాడు, చాలా బాగా నచ్చింది. పవర్ హౌస్ అన్నా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఉన్నాడు కదా, బిగ్ బాస్ ఎవరైనా సెలెక్ట్ చేశాడో మన యావరు, తర్వాత అమర్దీప్, శోభా శెట్టి, వీళ్ళ ముగ్గురులో యావరికే డిజర్వ్ అని నేను అనుకుంటున్నా. యావరు నేను ఇప్పుడే అనుకోను. రైతు బిడ్డ సపోర్ట్ ఉన్నంత వరకు ఓటింగ్లో తనే టాప్ ఉంటున్నాడు. బట్ ఇక కాకపోతే ఏంటంటే చెప్పాడుగా నాగార్జున గారు, ఒకటి ఎండ పెట్టాడు, ఇంకోటి ఆల్రెడీ పండిపోయింది. ఎందుకు టేస్టీ తేజ చేసాడులే, కానీ ఒక ఓటు రావడంతో పరిగణలో తీసుకోలే బిగ్ బాస్. మనోడు ప్రతి వారం ఉంటాడు కంపల్సరీ. మొక్క ఎండిపోయింది అక్కడ వెంటిలేషన్ వస్తలేదు అనే రీజనే చెప్తున్నారు, కానీ అసలు ఆయన జాగ్రత్త వహించిందా? అంటే తను చెప్పాడు కదా ఎక్కువ నీళ్లు రావటం పోయటం వల్ల ఎండిపోయింది అని చెప్పి అన్నాడు. బట్ ఏదైనా రైతు బిడ్డ అనేవాడు తెలుసు కాబట్టి నాగార్జున గారు చెప్పింది అదే. నువ్వు బయట ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ కోసం బిగ్ బాస్ చుట్టూ కుక్కలా తిరిగినా అన్నోడివి, నాగార్జున గారు ఒక చిన్న మొక్క ఇస్తే నీకు దానికి ఉట్టిగా ఏదో నువ్వు రైతు బిడ్డ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈలే, నువ్వు గనక అది మంచి కాపాడుకుంటే నీకు కొన్ని పవర్స్ ఇస్తాయని చెప్పి చెప్పాడు. అది దృష్టిలో లేకుండా మనోడు రతిక మోజులో పడి పాపం అంతా ఆగం ఆగమైండు. అంటే ఇప్పుడు మీరు బేబీ సినిమా చూసారుగా, అందులో విరాజ్ అశ్విన్ ఉన్నాడా, వాడు అమ్మాయి మోసం చేసిందని తెలిసినా కానీ దాని అమ్మడు పడతాడా లేదా? ఇది కూడా అంతే, నాకు ఇంకో బేబీ సినిమా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే రతిక బేబీ సినిమాలో మన వైష్ణవికి అమ్మమ్మలాగా అయింది బిగ్ బాస్ హౌస్లో. ఈ నామినేషన్స్ అనేవి కామన్, మరి అట్లా పల్లవి ప్రశాంత్ని రతిక నామినేట్ చేయలే, 9 మంది చేసిన దాంట్లో రతిక కూడా నామినేట్ చేసిందిగా. ఇక్కడ నామినేషన్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఏ రీజన్తో చేస్తున్నావు అని కాదు, చేసినావా లేదా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోంచి బయటికి పోవడానికి అనర్హత ఉన్న వాళ్ళనే నామినేట్ చేస్తారు. ఏమి లేదు, నాకు అసలు ఆయన డాక్టర్ అంటే కూడా నమ్మబుద్ధి కావట్లే. ఏమి లేదు, నా తెలిసి ఈ హౌస్లో బాగా అసలు డల్ క్యాండిడేట్, తర్వాత అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే గౌతమ్ కృష్ణనే. నేను అనుకోవడమే ఆయన ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన కూడా అంత ఫ్రీగా ఉంటాడు.